ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఎట్లా కరెక్ట్ కాదంటే, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే కరోనా ఉంది ఎఫెక్ట్ దేశం మొత్తం. అప్పుడే వీళ్ళు తగు నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. ఇప్పుడు వారం రోజుల్లో ఎలక్షన్ ఉందనగా కొన్ని అందరూ నామినేషన్ వేయడం జరిగింది, కొన్ని చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో మరి అనస్పడ ఒక ముఖ్యమంత్రి గారిని సంప్రదించబోవడం, ఒక సిఎస్ని సంప్రదించబోవడం, హెల్త్ మినిస్టర్ని సంప్రదించబోవడం, ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది మన నా అభిప్రాయం అండి. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఒక కరోనా మరణం అనేది నమోదు కాలేదు. అట్లాగే హాస్పిటల్లో కూడా ఎక్కువ కేసులు అనేది కూడా నమోదు అవ్వలేదు. అది మనకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇది ఒకప్పుడు అంటే ఏమీ తెలియదు. ఇప్పుడు మీడియా ఉంది, ఎక్కడికక్కడ ఏ హాస్పిటల్లో ఎక్కడ ఏ సమస్య ఉందనేది తెలుస్తుంది ప్రజలకి, ప్రతి విషయాన్ని తెలిసిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఒక కరోనా మరణం అనేది లేదు, అటువంటి కేసులు కూడా నమోదు అవ్వలేదు. ఒకటి ఆరా కేసులు ఉన్నా కానీ అది గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంటుంది. ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడికక్కడ విదేశాల నుంచి వచ్చే వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కానీ ముందస్తు చర్యలు కానీ చాలా పకడ్బందీగా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో అట్లాంటి నిర్ణయం అనేది, ఏకపక్ష నిర్ణయం అనేది వాళ్ళ ఎలక్షన్ కమిషనర్ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారిది ప్రోద్బలం ఉందా లేదా అనేది చూస్తే అర్థమైపోతుంది. జరిగిన ఒక పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఎట్లా అంటే, దాదాపు అన్ని సెగ్మెంట్లో చూసుకోండి, మనకి వైఎస్ఆర్సీపీకి విజయకేతనం ఎగరవేసింది. ఇప్పుడు దాదాపు 2000 జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఏకగ్రీవాలయని. మరి ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ వారం రోజుల్లో జరుగుతుందనగా, ఇప్పుడు ఈ నిర్ణయం జరుగుతుందంటే మేబీ అవ్వచ్చు అనుకుంటున్నాం.